సిటీ ఇండియా న్యూస్. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఫరూక్ నగర్ మండల శాఖ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ఫరూక్ నగర్ ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని, అదేవిధంగా ధరణి సమస్యలు వెంటనే పరిష్కరించాలని, రైతులు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతుల మీద అదనపు వడ్డీ ప్రభుత్వం భరించాలన్నారు. గత 8 సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాల వలన జరిగిన పంట నష్టాలకు వెంటనే నష్టపరిహారం అందించాలన్నారు. సమగ్ర భూ సర్వే జరిపి నిజమైన హక్కుదారులకు పట్టా పాస్ పుస్తకాలు అందించాలని, ప్రతి సంవత్సరం జమాబందీ నిర్వహించడంతో పాటు ప్రతి సీజన్లో వాస్తవ సాగుదల వివరాలు కూడా నమోదు చేయాలన్నారు. వివాదాస్పద భూములకు గ్రామ సభలు నిర్వహించి భూ సమస్యలు పరిష్కారం చేయాలని, ఆన్లైన్ మాత్రమే కాకుండా మాన్యువల్ రికార్డులు కూడా ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోలులో తరుగు పేరు మీద గత 2-3 సంవత్సరాలుగా మిల్లర్లు చేసిన దోపిడీ మీద పూర్తిగా విచారణ జరపాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు తూకం వేసిన వెంటనే రైతులకు ట్రాక్ షీట్ ఇవ్వాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టర్ఫలైన్ కవర్లు, గన్నె బ్యాగ్స్ కొరత లేకుండా చూడాలని కోరారు. అదేవిధంగా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పరిష్కరించాలి. ధరణి సమస్యలను వేంటనే పరిష్కరించాలి.